నమస్కారం. రుచిచూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కొత్త కొత్త రుచులను సరికొత్తగా అందిస్తున్న మన రుచిచూడు ఇవాళ వచ్చేసింది జూబిలీస్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న సెలబ్రేటర్ రెస్టారెంట్ కి. ఈ రోజు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు మనతో పాటు చెఫ్ మనోజ్ గర్గడ సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఈ రోజు ఆయన మనకు పరిచయం చేయబోయే ఆ రెసిపీస్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ మనోజ్ గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. సో మరి ఈ రోజు మా రుచిచూడు ప్రేక్షకుల కోసం ఎటువంటి రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? నేను నల్లి రోగన్ జోష్ అని ఒక మొగల్స్ వారి ఫుడ్ ఇది. ఓ ఇది మనకు గ్రేవీ కుక్ చేయనికి 45 మినిట్స్ అవుతుంది సార్. మామూలుగా మనకు మీట్ గోష్ కుక్ చేయడానికి 1 అవర్ పడుతుంది మనకు. ఓకే, దీని వెనక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇది ప్రత్యేకంగా మొగలాయ రెసిపీ అని చెప్పొచ్చు. ఆ మొగలాయ నార్త్ లో ఎక్కువ నడుస్తుంది. ఓకే ఓకే. मटन आयल गरम मसाला जीरा रेड चिल्ली पाउडर कोरिएंडर साल्ट धनिया पाउडर पसुपु जीरा पाउडर. ओके मरी कावल्सिन पदार्थालु चूसाम कदा, मरी प्रोसेस लोकि वेल्दामा? आ ओके. सो मुंदुगा ग्रेवी अनि चेप्पाव कदा तयारु चेसुकुन्न ग्रेवी अनि, सो अदि ए विधंगा प्रिपेर चेसुकुन्नारु? फस्ट ई ग्रेवी की मनं ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి మేడం. ఆయిల్ తీసుకొని అలా హోల్ గరం మసాలా వేసుకోవాలి మేడం. గ్రీన్ ఇలాచి, గ్రీన్ కార్డమమ్, చిన్నమామ్ స్టిక్, క్లోవ్స్, గరం మసాలా మొత్తం తీసుకొని దాంట్లో మనం చాప్ గార్లిక్, కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి మేడం. చాప్ గార్లిక్ వేసుకొని టాస్ అయిపోయాక అందులోనే ఆనియన్ వేసుకోవాలి మేడం. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ రాగానే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలి మేడం. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి సాతా చేసి ఎగ్గా బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కొంచెం హల్దీ వేసుకోవాలి మేడం. హల్దీ వేసుకొని దాంట్లో మనకు టమాటా ప్యూరీ టిన్స్ ఉంటాయి మేడం. ఓకే, కావాలంటే రెడీ చేసుకోవచ్చు. టమాటా ముక్కల్ని కట్ చేసుకోవడం అందులో వేసుకోవచ్చు, లేకుంటే మిక్సీ పట్టి కూడా ప్యూరీ వేసుకోవచ్చు. ప్యూరీ చేసుకొని అది దాంట్లో వేసుకొని కుక్ చేసుకోవాలి మేడం. కుక్ అయిపోయాక దాంట్లో హల్దీ, రెడ్ చిల్లీ, ధనియా పౌడర్, జీరా పౌడర్, అచ్చా ఇవన్నీ పౌడర్స్ అన్ని కూడా అందులో బాగా వేయించాలి. దీంట్లో కుక్ చేయాలి మేడం. కుక్ చేసిన తర్వాత మళ్ళా దీంట్లో ఇది దీంట్లో టమాటా ప్యూరీస్ బాగా కుక్ చేసిన తర్వాత దాన్ని సైడ్ కు పెట్టుకోవాలి మేడం. తర్వాత దానికి తడక ఉంటుంది. ఓకే, సో మెయిన్ ఈ డిష్ కి ప్రాసెస్ అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట. సో ఈ దీని తయారీకి ఎంత టైం పడుతుంది మనకి? ఇది తయారు గ్రేవీకి మనకు 45 మినిట్స్ పడుతుంది మేడం, మంచిగా కుక్ గాని. ఓకే, అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత మళ్ళీ టమాటో ప్యూరీ అది కూడా బాగా ఇలా ప్రతి ఒక్కటి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ లో నల్లి రోగన్ జ్యూస్ తయారు చేసుకునే ముందు ఈ గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ కాబట్టి ఈ గ్రేవీ తయారు చేసుకోవడానికి మనకి 45 మినిట్స్ పడుతుందండి. సో అందుకనే వీరు తయారు చేసి పెట్టేశారు. దీని తయారీ విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా అండి. ఏమీ లేదు, కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకొని అందులో బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంతా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ కూడా వేసేసి అది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అవుతూనే ఉండాలండి. ఎంత బాగా ఫ్రై అయితే మనకి ఈ కూరకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, టమాటో అంటే పచ్చదనం అంతా పోయే వరకు వేయించుకున్నాక కలర్ అనేది కొంచెం థిక్గా మారుతుంది, అందులో ఉండే ఆయిల్ అనేది బయటికి పైకి వస్తుంది అన్నమాట. సో ఆ టైంలో గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలానే జీరా పొడి, ఈ పొడిలన్నీ కూడా వేసేసి మళ్ళీ కాస్త దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకి ఈ కలర్ వచ్చే వరకు కలుపుకుంటే కనుక ఈ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. గ్రేవీ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? దీనికి మనం తడక చేసుకోవాలి నల్లిని, దాన్ని మంచిగా టాస్ చేసుకోవాలి. ఓకే, ఆన్ చేద్దామా గ్యాస్? ఆన్ చేయండి. ఇప్పుడు ఇందులో కూడా ఆయిల్ బాగా మళ్ళీ ఆయిల్ యాడ్ పడుతుంది. ఓకే, సో ఎన్వి అనేటప్పటికి కాస్త ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగానే వాడతాం. ఈ
తీసుకొని అది వేడి వేడై లోపు ఈ హోల్ గరం మసాలా ఇవన్నీ తీసుకొని సో అవన్నీ ఇందులో కూడా గ్రేవీలో కూడా వేసుకున్నాము ఇది హోల్ గరం మసాలా అట్లా మన కంటి ఫ్లేవర్ ఫ్లేవర్ కోసం మనస్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫీల్డ్ కొచ్చి 3 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది సో నీ ఓన్ ఇంట్రెస్ట్ ఆ లేకుంటే ఎలా వచ్చింది ఈ ఫీల్డ్ కి రావాలని చెప్పి ఆలోచన నా ఓన్ ఇంట్రెస్ట్ అవునా ఓకే సో చిన్నప్పటి నుంచి వంటలు చేయడం బాగా అలవాట అంటే 8th 9th స్టాండర్డ్ ఓకే కాస్త హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి సో నువ్వు ఇప్పుడు ఇందులో ఏవి బాగా వంటలు చేస్తావ్ సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఓకే వేసేసి హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసేయి ఇలాచి లవంగం దాల్చిన చెక్క ఫ్లేవర్ దీని హాట్ అయ్యేదాక ఫ్రై చేసుకోండి ఇందులో కొంచెం జీరా యాడ్ చేసుకోండి దీన్ని కొంచెం రెడ్ కలర్ యాడ్ చేసుకొని అంటే చిల్లీ పౌడర్ దేగి చిల్లీ పౌడర్ మేడం కలర్ అది పీసెస్ కంటెంట్ ఓకే ఓకే దీని నల్లిని ఫస్ట్ మనం ఈ ఆయిల్ లో దేగి చిల్లీ పౌడర్ వేసాం కదా మేడం ఓకే ఇందులో టాస్ చేయాలి ఓకే సో ఎంత టైం పాటు మనం ఉడికిచి పెట్టుకున్నాం ఇదిదా మేడం ఇది 1 అవర్ అట్లా బాయిల్ చేసి ఏమేం వేసి బాయిల్ చేసుకోవాలి ఇందులో ఫస్ట్ మామూలు ఆయిల్ వేసి మేడం ఆయిల్ వేసి జీరా హోల్ గరం మసాలా జింజర్ పేస్ట్ ఆనియన్ అవన్నీ వేసి ఆనియన్స్ కూడానా లైట్ వేసి వేసుకొని టాస్ చేసి ఇట్లా కొసే బునాయించి ఒక 20 నిమిషస్ అట్లా తర్వాత వాటర్ వేసుకోవాలి మిగతా 40 నిమిషస్ అట్లా వాటర్ వేసుకోవాలి ఓకే సో ఆ వాటర్ అనేది మళ్ళీ మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట అవును ఓకే సో ఉడికిచ్చేటప్పుడే హోల్ గరం మసాలా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీరా ఇవన్నీ వేసి కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ పాటు ఉడికిచ్చుకోవాలి వాటర్ వేసి సో ఉడికిచ్చిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేశారు కదా అవును పసుపు కూడా సో ఇవన్నీ ఉడికిన తర్వాత అందులో ఉండే వాటర్ అనేది ఉడికిన తర్వాత వాటర్ అనేది మనం గ్రేవీలో యాడ్ చేసుకొని గ్రేవీలో కూడా మనం టొమాటో ప్యూరీ వేసాం కదా ప్యూరీతో పాటు ఈ వాటర్ కూడా దాంతో ఇంకిపోయే వరకు బాగా కలుపుకోవాలి సో అలా కలిపిన తర్వాత ఈ గ్రేవీ మనకి రెడీ అయ్యింది అంతేనా దీనిలో ఈ స్లైడ్ చేసిన రెడ్ చిల్లీ వేసుకోండి సో ఎందుకు వేస్తున్నాము రెడ్ చిల్లీ ఇందులో ఇది మనకు ఫైనల్ లుక్ కోసం ఆల్రెడీ మనం ఇలా చిల్లీ పౌడర్ అవన్నీ యాడ్ చేస్తాం కదా మేడం ఇట్లా స్లైడ్ చేసిన రెడ్ చిల్లీ వేస్తే లుక్ ఓకే ఇది మంచి కుక్ అయిపోయిన తర్వాత గ్రేవీ యాడ్ ఓకే ఇప్పుడు గ్రేవీ ఎంత సరిపోతుంది క్వాంటిటీ ఎలా వేసుకోవాలి దానికి ఆ రెండు నల్లికి రెండు పీస్లకి మామూలుగా 2 లాడ్స్ అట్లా సరిపోతుంది ఒక పీస్కి మామూలుగా మనకు ఒక లాడ్లు అట్లా గ్రేవీ వస్తుంది ఓకే ఇప్పుడు ఇందులో ఇంకేం మనం యాడ్ చేయ అవసరం లేదు అంటే పసుపు మళ్ళీ ఇలాచి పౌడర్ ఇది salt చెక్ చేసుకొని గ్రేవీలో మనం salt వేసుకున్నాం అది ఇందులో చెక్ చేసుకొని ఓకే మనం బాయిల్ చేసేటప్పుడు కూడా నా salt వేసుకుంటాం కాబట్టి సరే సెట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకుందాం ఓకే సో రోజు వంటల్లో ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటారా లేకుంటే ఉన్న వాటనే కొంచెం రీమేక్ గా ట్రై చేస్తూ ఉంటారా ట్రై చేస్తాం కొత్త 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 ఎందులో వెజ్ లోనా నాన్ వెజ్ లోనా మీ ట్రై చేస్తారు నాన్ వెజ్ రెండు ట్రై చేస్తాం మేడం సౌత్ ఇండియన్ లో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఉన్న ఫుడ్ మధ్య డైలీ ఒక ఐటమ్ అట్లా ట్రై చేస్తూ ఉంటాం ఓకే అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయా ఆ వస్తాయి సెట్ అవుతాయి మీరు చేసిన వాటిలో బాగా బాగుంది బాగా వచ్చింది అనే రెసిపీ ఏంటి చంద్రముఖి చికెన్ అని వలే ఉంది చంద్రముఖి చికెన్ సెలబ్రేట్ స్పైసీ చికెన్ ఫ్రై మేడం
ఓకే అది సెలబ్రేట్ మా రెస్టారెంట్ ఇస్ స్పెషల్ మేడం ఓకే ఓకే బాండ్ స్పైసీ ఫ్రై చికెన్ ఇప్పుడు మనం ఫ్రై చికెన్ ఎట్లానో బయట ఇది మా స్టైల్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసి చేస్తున్నాం ఓకే పేరు మాత్రం బాగుంది చంద్రముఖి చికెన్ ఓకే అది నో ఓన్ గా ప్రిపేర్ చేసావా లేకుంటే నా ఓన్ మేడం ఓహో సూపర్ మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట తిన్న వాళ్ళ దగ్గర నుంచి సో నెక్స్ట్ టైం మాకు కూడా పరిచయం చేయి ఆ నెక్స్ట్ టైం అది చేస్తా ఓకే ఇది మంచి కుక్ అయిపోయిన తర్వాత బాగా కుక్ అవ్వాలా లేకుంటే సిమ్ లో పెట్టి కాసేపు ఉడికించాలా బాగా కుక్ కావాలి మేడం అంటే మూత పెడదామా మొత్తం పైకి ఆ గ్రేవీలో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వచ్చేది ఓకే సో కాసేపు ఉడికించుకుందాం కాసేపు వెయిట్ చేద్దాం మరి సో మనోస్ ఈ రెసిపీ మనకి దేంతో బాగా సెట్ అవుతుంది ఇది మనకు నార్మల్ గా మన సౌత్ లో అయితే రైస్ తోని వాటితో తినొచ్చు మేడం నార్త్ వాళ్ళు ఎక్కువ రోటీ నాన్ బటూరా ఇవి ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాటితో కూడా తినొచ్చు ఓకే కానీ నార్త్ వాళ్ళు ఎక్కువ అది మొగల్స్ వారి ఫుడ్ కాబట్టి వారు అక్కడ రోటీ తోని పులావ్స్ తోని వాటితో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పులావ్ తో కూడా చాలా బాగుంటుంది రైట్ ఓకే మొగల్స్ అనగానే వాళ్ళకి ఆ ఫ్లేవర్స్ అనేది అంటే ఎక్కువగా మసాలాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి హెవీగా వాడుతూ ఉంటారు కదా సో ఇప్పుడు మనం వేసుకున్న దాంట్లో కూడా ఇక్కడ నువ్వు ఇక్కడ గ్రేవీ తయారు చేసేటప్పుడు కూడాను స్పైసెస్ చాలా వేసాము అలానే అది మనకి బాయిల్ అయ్యేటప్పుడు కూడా మటన్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు కూడా నువ్వు స్పైసెస్ యాడ్ చేసావు అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు కూడా స్పైసెస్ యాడ్ చేసావు సో ఇక్కడ మనకి కొంచెం ఘాట్ అనేది ఎక్కువ ఉంటుందా ఉంటుంది మేడం లైట్ స్పైసీ ఉంటుంది మేడం మనం బ్లాక్ పేపర్ అవన్నీ వాడినాం కాబట్టి ఓ స్పైసీ వాళ్ళు మొగల్స్ ఎట్లా అంటే వాళ్ళు రాయల్ ఏ మసాలా వాడినా ఏ ఇంగ్రీడియంట్ యూజ్ చేసినా రాయల్ గా ఉంటుంది మేడం వాళ్ళది ఇప్పుడు మనకి ఇదే కాకుండా వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా రాయల్ గా తింటారు అవునవును అట్ ద సేమ్ టైం స్వీట్ కానివ్వు హాట్ కానివ్వు ఏదైనా రెండు కలిపి ఉంటాయి మేడం అదే వాళ్ళ స్పెషల్ రైట్ సో వాళ్ళ డిషెస్ లో నువ్వు ఇంకేం తయారు చేస్తావు బాగా మామూలుగా షాయి పన్నీర్ ఈ దమ్క మురుగు ఇవన్నీ ఉంటాయి మన సౌత్ లో వచ్చేసరికి మనకి ఇది బిర్యానీ ఇవే ఉంటాయి వాళ్ళకి దమ్క మురుగు షాయి పన్నీర్ షాయి అచారి పన్నీర్ టిక్కా అచారి పన్నీర్ ఇవన్నీ ఉంటాయి మనం ఓకే సో వెజ్ లో కూడా నువ్వు ఇక్కడ మొగలై థీమ్ లో చేస్తూ ఉంటావా ట్రై చేస్తావా ఉంటుంది కాకపోతే ఇంత టేస్టీగా దానికి సెట్ అవుతుందా వెజ్ కి సెట్ అవుతుంది మేడం అది మొగల్ వాళ్ళది మసాలా ఒకటే ఉంటుంది మేడం వెజ్ ఆర్ నాన్ వెజ్ మనం వాడే నాన్ వెజ్ మీట్ వాడడం వల్ల దాని మీట్ ఫ్లేవర్ వస్తుంది మనం వెజిటేరియన్ చేయడం వల్ల ప్యూర్ వెజ్ రాయల్ ఉంటుంది మేడం దాంట్లో బటర్ ఘీ క్రీమ్ కూడా ఉంది మేడం మన క్రీమ్ ఓకే ఓకే ఇవన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఆటోమేటిక్ గా అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా యాడ్ అయిపోతుంది అన్నమాట ఓకే బా చెప్పారు ఓకే మన మాటల్లోనే ఇక్కడ దగ్గర కూడా వచ్చేసింది కదా అయిపోయినట్లేనా అయిపోయింది ఓకే ఫైనల్ గా ఇంకేమైనా వేసుకోవాలా లాస్ట్ లో మనకు ఫినిషింగ్ కోసం కొంచెం క్రీమ్ వేసుకోవాలి క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఓకే మొగలై అన్నాం కాబట్టి కొంచెం ఆ రిచ్నెస్ దాంట్లో కనిపించాలి కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కలుపుకోవచ్చా కలుపుకో సో మనం ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అవును ఓకే ఇంట్లో కొంచెం కోరియాండర్ యాడ్ ఫైనల్ గా ఫైనల్ కొత్తిమీర మనకు అయిపోయింది కదా మేడం దీన్ని తీసుకొని దీంట్లో సర్వ్ చేసుకున్నాం తీసుకొని దీని గ్రేవీని దీని మీద అప్లై చేసుకున్నాం దీనికి గార్నిష్ గా కొంచెం కోరియాండర్ తీసుకున్నాం దీనికి మనం రౌండ్ గా రింగ్ గా కట్ చేసిన ఆనియన్
చేసుకెప్పుడు ఆనియన్ మంచి కాంబినేషన్ కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కలర్ఫుల్ గా యాడ్ చేసుకోవచ్చు దీని మీద కూడా లెమన్ విడ్జెస్ పెట్టుకుంటాం ఓకే స్పైసీ ఉండేటప్పుడు కాస్త లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేడివేడి మటన్ రోగన్ జోష్ రెడీ మేడం ओके मनोज गारु सो चूस्तुन्नारु कदा चाला प्रोसेस तर्वात रेडी अयिना मोगलाय स्पेशल नल्ली रोगन जोश रेडी अयिपोयिंदि इंका आलस्यं चेयकुंडा दीनि टेस्ट एला उंदो मीकोसम चूसि चेप्पेस्ता दीनि फ्लेवर अंता मेन गा ई ग्रेवी अनंडि सो मुंदुगा ग्रेवीने टेस्ट चेस्तुन्ना चाला स्पाइसीगा उंदंडि चाला चाला टेस्टीगा उंदि స్పైసెస్ అన్ని యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది ఒక లెవెల్ లో ఉండండి ఆ రాయల్టీకి నిదర్శనంగా మనం ఏది చెప్పొచ్చు అంటే దీని చూపించొచ్చండి అంత చక్కగా ఉంది ప్రాసెస్ కి కాస్త టైం పట్టినా సరే మనం తినేటప్పుడు మాత్రం ఆ కష్టం అంతా మర్చిపోతాం అంత చక్కగా ఉంది కాబట్టి మీరు కూడా వీలైతే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి सो मनोज चाला 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 टेस्टीगा उंदी मनोज चाला अद्भुतमैन टेस्ट माकु तिंटुन्नंतसेपु कूडानु नुव्वु पड़े श्रमंता कूडा मर्चिपोवच्चु अंत चक्कगा उंदी मरि ई रोजु मा प्रेक्षकुल कोसम मा कोसम इंत चक्कनि रेसिपी नेर्पिंचिनंदुकु थैंक्यू सो मच थैंक्यू చూసారు కదండి ఈ రోజు మన కోసం మనోజ్ గారు పరిచయం చేసిన ఈ మొగలై స్పెషల్ నల్లి రోగన్ జోష్ చాలా చక్కగా ఉంది కదా మరి వీలైతే ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మరి ఇలాగే రావాలనుకుంటే ఇదే మెథడ్ లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లేదు అనుకుంటే చక్కగా సెలబ్రేటేకి వచ్చి ఈ టేస్ట్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు మరి ఇది వాటి మన రుచుడు కార్యక్రమం రేపటి రుచుడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ టేక్ కేర్ బై బై